వెల్కమ్ బ్యాక్. మొత్తం స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కృష్ణారావు గారు ఉన్నారు. అమరావతి స్టూడియో నుంచి వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు గారు ఉన్నారు. కొద్దిసేపట్లో తెలుగుదేశం అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ గారు అంతా జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణారావు గారు, నిన్నంతా కూడా గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో కుదిపేసింది, దాచేపల్లి అత్యాచార సంఘటన మీద నిందితుడికి సంబంధించి ఊహా చిత్రాలు చేశారు. చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది, అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. వరుసగా నిర్భయ సంఘటన తర్వాత నుంచి ప్రభుత్వాలు మారినాయి. ఈ మధ్యకాలంలో గత 4-5 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పసివాళ్ల మీద పైశాచికత్వం విపరీతంగా పెరుగుతూ ఉంది. చట్టాలు వస్తూ ఉన్నాయి, రకరకాల చట్టాలు. మొన్న అవసరమైతే మరణశిక్ష విధించే వరకు కూడా వెళ్తామని చేసిన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు ఆగటం లేదు. రెండు రకరకాల ఇష్యూస్, ల్యాండ్ ఆర్డర్ వైఫల్యం అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రవర్తన అందులో మార్పు రావాలి, సమాజం దీంట్లో సమాజం పాత్ర ఎంతనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో అనేక కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. ఇప్పుడు ఇటువంటి సంఘటన అత్యంత దారుణమైన సంఘటన. అందులో ఉన్న ఒక పసిపిల్లని ఒక 53 ఏళ్ళ వయసు గల వ్యక్తి ఒంటరిగా ఉన్నదాన్ని ఏదో పిలిపించి ఏదో ప్రలోభ పెట్టి ఏదో ఇచ్చేసాడు, అత్యాచారం చేసాడు అనేది. ఇది ఏమవుతుందంటే, ఇది ప్రవృత్తికి సంబంధించిన వ్యవహారం. మీరెందుకు చేయడం లేదు, నేనెందుకు చేయడం లేదని కూడా ఉంటుంది కదా, మనకు కూడా అవకాశం. అంటే ఇది ఏమిటంటే, ఒక విధమైనటువంటి ఆ ప్రవర్తనకు సంబంధించి మానసిక ప్రవృత్తి ఇవన్నీ వీటిల్లో కూడా అదుపులో ఉండడం అనేది మనం చూసుకోవాలి. కోరికలు అదుపులో పెట్టుకోవడమా, ఇది వ్యవహారం అనేది. దీన్ని మీరు జనరల్ లా అండ్ ఆర్డరు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది, శాంతి భద్రతలు అంతరంగం ఇది అయిపోయింది అదంటే, ఇప్పుడు దాచేపల్లిలో సంఘటన జరిగినప్పుడు ఆ ఇంట్లో జరిగినప్పుడు మరి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకేం బాధ్యత లేదా, ఏంటి పిల్ల ఎలా వెళ్తోంది, ఏంది వాడు ఏం చేస్తున్నాడు ఏమిటనేది మరి వీళ్ళు చూడాలిగా. ఎక్కడో అమరావతిలో కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించినట్టుగా ఏదో చెప్తున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతుంది. ఇదేమవుతుందంటే, ఎలక్షన్ ఇయర్, ఒక రాజకీయమైనటువంటి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం, ఈ ఆధిపత్య పోరులో దానికి తోడము ఇది మన కర్మకాలేమో మైనారిటీ అమ్మాయి, దాంతో ముస్లింలు వాళ్ళు ఏదో చెలరేగిపోవడం, మొత్తం నిందితుడు అనుకుంటున్న వాళ్ళు ఇల్లంతా ధ్వంసం చేయడం, రాస్తా రక్కువలు చేయడం, విధ్వంసాలు చేయడం, అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఒకటేంటంటే, ఒక నేరపూరితం ఒక నేర సంఘటన జరిగినప్పుడు దానికి మొత్తం ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగినా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నిందితుడిని పట్టుకోవడం, శిక్షించడం కోర్టులో చేయాల్సిన పని అది. అంతే తప్ప ఇంకోలా చేసే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఇది మళ్ళీ రాజకీయంగా అవుతుందని చెప్పి కఠినంగా శిక్షించండి, ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా వచ్చింది. అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి, అది మామూలుగా రొటీన్గా చేయాల్సిన పని చేయాలి. మాలకొండయ్య గారు, డీజీపీ గారు చాలా బాగా చెప్పారు, వీడికి ఉన్న ప్రవృత్తి, వీడు ఇద్దరు పిల్లలు, వీడికి ఆ ఇద్దరు పిల్లలు వీడిని వదిలేశారు, వాడికి ఒక మానసిక విభ్రమకు గురై ఉంటాడు వాడు. వాడికి ఇదే పనిలో వాడు ఏదో కొంచెం వాడి మానసిక ప్రవృత్తిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చూస్తుంటే పత్రికలో వచ్చిన కథను, ఆంధ్రజ్యోతులు వాటిలో వచ్చిన ప్రకారం చూస్తే వాడు ఏదో కృష్ణానది దాకా వెళ్ళి చచ్చిపోతున్నానని చెప్పాడని ఏదో ఉన్నారంటే, వాడు చచ్చాడో ఏదో మొత్తానికి. సో అది అంతవరకు చూడాల్సింది ఏమిటంటే, మనం ఈ జనరలైజ్ చేసేయడం, మొత్తం అత్యాచారాలు అయిపోయి అది అయిపోయి ఇది అయిపోయి అనేది ఒకటి. మైనారిటీ అవడంతో ఏంటంటే, రాజకీయంగా ఎవరికి వాళ్ళు ఇది తీసుకుంటున్నారు. మీరు మొదట్లోనే చెప్పినట్టుగా నిర్భయ అయిన తర్వాత, నిర్భయ సంఘటనకి మించి దారుణమైన సంఘటనలు 100లు జరిగాయి. అవన్నీ అయిన తర్వాత యూపీఏ టైంలో అప్పుడు జరిగినప్పుడు వెంటనే చట్టాలు తెచ్చారు, ఉరి తీయమన్నారు, ఉరి తీసేశారు కొందరిని, అన్నీ అయ్యాయి. తర్వాత ఏమో ఈ పసిమోకలు, ఈ మైనర్స్ కూడా ఏదో పాల్పడుతున్నారు, చిన్నపిల్లలు కూడా అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు రాకుండానే చేసిన నేరాలకు పాల్పడితే వాళ్ళు బాల నేరస్తుల కింద చేయాలి, జూనియర్స్ చేసే దానికి సంగతి ఏంటంటే, మరి దానికో చట్టం తెచ్చారు. వాళ్ళకి యావద్దేవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు, అది ఇది ఇన్ని చేశారు, ఇన్ని చేసినా రావడంలా. దీనికి ఏమిటంటే, దీనికి ఏదో ప్రభుత్వం అంటే, అన్నింటికి మన ప్రభుత్వం తప్ప ఇంకెవరు ఈ భారతదేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేదంటే ప్రభుత్వమే. చట్టాలు చేయాలా, చట్టాలు చేస్తున్నారు కఠినంగా. వాటిని ప్రాసిక్యూషన్ అంతా నిరూపించి శిక్షలు పడేలా చేయడం వరకు బాధ్యత. అది కాక సమాజంలో జరగాల్సినటువంటి పరివర్తన వ్యవహారం చూస్తే, ఇవాళ ఈ ఇంటర్నెట్లు, యూట్యూబ్లు, ఈ పూర్ణ సైట్లు విపరీతంగా అయిపోయాయి. మీరు బయటికి వెళ్ళి చూస్తే, బయట మామూలు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని అన్నీ చూస్తూ ఉంటారు, అన్ని రకాలైనటువంటి ఈ లైంగిక కార్యక్రమాలు అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు గూగుల్ కంట్రోల్ దాం? ఒకసారి పూర్ణ సైట్లు నిషేధిద్దామని సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెట్టి అంతా చేస్తే వెంటనే పెద్ద గగ్గోలు సుప్రీంకోర్టే ప్రశ్నించింది, మీరెవరు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇది,
అందుకని అడల్ట్ పోర్నోగ్రఫీ వదిలేయండి, చిన్నపిల్లలు ఏదో బాల పోర్నోగ్రఫీ అలాంటివైనా ఉంటే అవి నిషేధించవచ్చు అని మళ్ళీ అందులో డిఫరెన్స్ ఏదేంటి. వాడు వాడు చేసే పనికి ఈ ప్రేరేపితమైనటువంటి వ్యవహారాల్లో వాటిల్లో వాడు విభ్రమకు గురి చేసే వ్యవహారాల్లో ఇప్పుడు మీరు చూస్తారు, నేను చూస్తాను, చూసినా ఐ మీన్ అండర్ కంట్రోల్. ఇప్పుడు అలా కాకుండా కొందరు అవకాశాలను బట్టి అవి వచ్చిన అమ్మాయి వచ్చింది, ఓ ఎవరో లేరు చుట్టుపక్కల, అందుకని వాడికి ఇంక చిన్నపిల్ల అది ఇది దాక్షిణ్యం దయ ఏమీ లేకుండా చేసిన కార్యక్రమం అది. దాని ఏంటంటే మనం ఈ సమాజ పరివర్తనకి ఏం చేయాలంటే ఏదో చాలామంది చెప్తారు, ఈ పిల్లలకి అందరినీ తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లల్ని ఇచ్చేసుకోవాలి అది చేసుకోవాలి, ప్రవృత్తికి చేంజ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే దానికి మొత్తం అందరూ ఆలోచించి ఏదైనా ఒక కార్యక్రమం అది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, మోడీ గారు, ఆయన కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని వ్యవహారాలు మీరు ఇలా చేయాలి అలా చేయాలి, నల్లధనం అరికట్టాలి దానికి ఇలా చేయాలి, డిజిటలైజేషన్కి వెళ్ళాలి, మీరు ఇలా స్వైప్ చేయాలి కార్డులు అవి ఇవన్నీ ఎలా చెప్తున్నారో దానికి అలవాటు పడేలా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ నాలుగేళ్లలోనూ వాటిలో విపరీతం అయ్యాయి. తెలుగుదేశం హయాంలో అయిందా, కాంగ్రెస్ మిగతా కాంగ్రెస్ హయాంలో రేపులో అవి జరగవా, లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అతను కానీ జరగవా, దీనికి వేరు. దీన్ని నివారించడానికి ఏమిటి చేయాలనేది కూర్చుని మీరు చట్ట ప్రకారం చేయాల్సినవన్నీ లీగలైజ్ చేశారు. త్వరితగతిగా కేసుల పరిష్కారం, వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయడం, చాలా అంశాల్లో అయితే కేసులు పెట్టడం లేదు, కేసులు పెట్టినా కూడా సమాజం జరగట్లేదు. అట్లాంటి సమాజ పరివర్తన ఆ వ్యవహారంలో వస్తే ఏంటి, వాట్ షుడ్ బి డన్, చెప్ప కూర్చోబెట్టాలి కదా. సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు పోర్నోగ్రఫీ విషయంలో ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇవన్నీ తీసుకుని ఏమిటి, సమాజపరంగా మనం తీసుకురావాల్సిన మార్పులు ఏమిటి, దానికి ఏమిటి సలహాలు, అందరికీ ఏంటి భారత రామాయణ ప్రవచనాలు చెప్పాలా, లేకపోతే ఏమిటి మరి యూట్యూబ్లు ఈ వ్యవహారాలు వీటిని ఎలా అరికట్టాలి, ఏ విధంగా తల్లిదండ్రుల పాత్ర ఉంది, ఏ విధంగా మిగతా పసిమొగ్గలు వాళ్ళకు కూడా కొంత ఇన్ఫో వాళ్ళకి చెప్పాలి కదా, మీరేదో ఇటు పోకండి అటు పోకండి ఒంటరిగా అని ఇవి చెప్పాలి. లేదు మేము ఒంటరిగా వెళ్ళినా కూడా ఇలాంటి అత్యాచారాలు పాల్పడతారంటే తప్పు కదా అది. మీరు ఎస్ ఒక ఆడది అర్ధరాత్రి కాదు పట్టపగలే వెళ్తూ ఉంటుంది. మీరు అత్యాచారాలు పాల్పడడం అంటే ఒక విధంగా శారీరక పరమైనటువంటి హింసకు గురి చేయడం అనేది దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. దీనికి ఏం చేయాలి అనేది మరి మరి మేధావులో సమాజం మీద ఉంది, ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఉంది, సమాజం పాత్ర చేయాలి, ప్రభుత్వాలు చేయాలి, ఎవరి బాధ్యత వాళ్ళు చాలా దానికి. మరి సుధాకర్ బాబు కాదు, దాచేపల్లి సంఘటనని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గారు ఇలాంటి పరిస్థితికి మీరు కాదా కారణం అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఎత్తారు. ఇప్పుడు కృష్ణారావు గారు అనే అంశం ప్రశ్నించారు, ప్రభుత్వం ఏమో చట్టాలు చేసింది, ఆ చట్టాలను అమలు చేయాలి, కేసులు పెట్టాలి, నిందితులు పట్టుకోవాలి, శిక్ష పడేలాగా దర్యాప్తు సంస్థలు చేయాల్సిన అవసరం ఉంది, అంతవరకు ప్రభుత్వ బాధ్యత డెఫినెట్గా ఉంటుంది, శిక్ష పడాల్సిన అవసరం ఉంది, నిరూపించేటువంటి ప్రయత్నం, కానీ మొత్తం మీద సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయకుండా, ఇవన్నీ చేయకుండా కేవలం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాల కోసం కనుక ఇటువంటి అంశాలను తీసుకొని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందితే దీనివల్ల సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం అనేది. సుధాకర్ బాబు గారు, ఐ థింక్ ఆడియో ముందుగా ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని, ఆ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హలో చెప్పండి, చెప్పండి సుధాకర్ బాబు గారు, వింటున్నా చెప్పండి. మేము ఖండిస్తున్నాం. సరే, కృష్ణారావు గారి యొక్క విశ్లేషణని నేను విన్నానండి, విన్నాను విన్నాను. వారు చెప్పినటువంటి చాలా పాయింట్స్లలో నేను 50% అంగీకరిస్తాను, 50% విభేదిస్తాను. ప్రభుత్వం ఈ సమాజానికి, ప్రజలకు, ధన మాన ప్రాణాలకు సంరక్షణగా ఉంటామని ప్రమాణాలు చేసిన ప్రభుత్వాలు పరిపాలించే సమయంలో నేరాలు పెట్టరేగిపోతున్నప్పుడు, మరి ముఖ్యంగా రాజధాని జిల్లా అయిన గుంటూరులో ఒక్క నెల కాలంలోనే 20 మంది చిన్నపిడ్డలపైన అఘాయిత్యాలు జరిగినాయి. మేము అనేక మార్లు అదే విషయాన్ని మా మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఏ సమస్యని మేము లేవనెత్తినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు, కానీ ఈ సమాజంలో హింసింపబడుతున్నటువంటి వర్గాలు, మహిళలు కావచ్చు, అబలలు కావచ్చు, చిన్నబిడ్డలు కావచ్చు, ఇలాంటి సంఘటనలను ఎందుకు ప్రభుత్వం ఆపలేకపోతుందనేది మా యొక్క ప్రశ్న. నిన్న సంఘటన కూడా కృష్ణారావు గారు చెప్పినట్టు పక్కింటోళ్ళు ఏమైపోయారు, ఎదురింటోళ్ళు ఏమైపోయారు, ఆ వీధుల్లో ఎవరు లేరు అనంటే ఏమో లేరేమో, లేకపోయినంత మాత్రాన ఆ ఉన్మాదికి అఘాయిత్యం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది అనంటే అక్కడ
రక్షక భటులైన పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని మనకు అర్థమవుతుంది. అక్కడ పరిపాలించేవాడు ఎర్రపతినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే పోలీసు వ్యవస్థను సంపూర్ణంగా తన గ్రిప్పులో పెట్టుకుని మండలాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఒక సూడో పరిపాలన, అంటే ఆయన ఒక నియంతలాగా పోలీసు వ్యవస్థని తన చేతిలోకి తీసుకున్నాడని జగమెరిగిన సత్యం. కృష్ణారావు గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇది నగ్న సత్యం. అతను అన్ని రంగాలలో దోపిడీలు, అలాగనే ఇలాంటి సంఘటనలకు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు చాలా బలవంతంగా పనిచేస్తారు. అలాంటి వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ఈ 4 సంవత్సరాల కాలంలో సంపూర్ణంగా నిర్వీర్యం చేసింది, దాంట్లో ఏ మాత్రము సందేహం లేదు. ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనే ప్రశ్న మేము అడిగితే, మేము రాజకీయం చేయబోతున్నాము ఎలక్షన్ ఇయర్ అని అంటే, ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యల పట్ల మేము బజార్లకు వస్తాం, మాట్లాడతాం, గళ్ళమెత్తుతాం, సమస్య పరిష్కారం దిశగా మేము పోరాటాలు చేస్తానే ఉంటామని ఈ సందర్భంగా మనం చెప్పిన సామెతలా కాకుండా ఇష్యూ జరిగినప్పుడు సంఘటన యొక్క మూలాలనే మేమే వదిలేసి మాట్లాడలేదు. సుధాకర్ బాబు, మేము కూడా సుధాకర్ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఒకవేళ అక్కడ దౌర్జన్యాలు దోపిడీలు మీరు అన్నట్టు ఏదైనా ప్రజాధనం లూటి అని జరుగుతుంటే మీరు ఆందోళన చేయొచ్చు. పోలీసుల మీద ఆయన ఒత్తిడి చేసి ఆయన చేతిలో పెట్టుకుంటే దాని మీద మాట్లాడచ్చు, బట్ ఈ అంశానికి సంబంధించి రాజకీయమైనటువంటి ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నమో రాజకీయ లబ్ధి సృష్టించేదో సరైంది కాదు అనేటువంటి కోణమే ఇందాక వచ్చిన చర్చలో. మీరు అన్నట్టుగా ఇతరత్ర అంశాల మీద ఓకే మీరు పోరాటం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది రాజకీయ విజయ్ గారు, విజయ్ గారు, ఇది రాజకీయ వివాదం ఏమాత్రం కాదు. ఇది రాజకీయ వివాదం, మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివాదం కాదు. ఇది ఒక చిన్నారికి జరిగినటువంటి అన్యాయం, ఒక సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి జరిగినటువంటి అన్యాయం. ఎందుకు పదే పదే మైనార్టీ వర్గాల మీదనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దీనిలో ఏమి కుట్ర కోణాలు ఉన్నాయనే విషయాన్ని మీరు సంపూర్ణంగా గమనించాలి. అలాగనే కృష్ణా గారు చెప్పినటువంటి విషయాల్లో స్మార్ట్ ఫోన్లలో పోర్నో సైట్లు విచ్చలు విడిగా అందుబాటులోకి వచ్చినటువంటి విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఎందుకు మరి ప్రభుత్వాలు ఉదాసీనత వైఖరిని వ్యవహరిస్తున్నాయి? డాష్ బోర్డు ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంపూర్ణమైనటువంటి విశేషాలన్నింటినీ తన ఛాంబర్లో కూర్చొని తనకు ఎదురుగా ఉన్న డాష్ బోర్డులో ఏ ఎంప్లాయీ ఎన్ని గంటలకు ఆఫీసులోకి వచ్చాడు, ఎన్ని గంటలకు బయటకు పోతున్నాడు అనే విషయాన్ని నా దగ్గర సంపూర్ణ సమాచారం ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి అఘాత్యాలను నివారించడంలో ఎందుకు వైఫల్యం, పదే పదే వైఫల్యం చెందుతున్నారు? ఎందుకు రాజధాని ప్రాంతంలోనే గుంటూరులోనే ప్రత్యేకంగా ఒక్క నెల కాలంలో 20 అఘాయిత్యాలు జరిగినాయి? అఘాయిత్యాలు జరిగినప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఉదాసీనత వైఖరిలో ఉంది? మేల్కొంటారు ప్రతి దాన్ని మీ దృష్టికి ప్రతిపక్ష పార్టీలుగా మేము తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తప్పు, నేను మొదటి చెప్పినట్టు రాజకీయం చేసేసారు. ఇక సుధాకర్ బాబు మాట్లాడిన దాంట్లో ఎర్రపతినేని శ్రీనివాసులు అనేవాడికి ఇదే పని, అందరినీ రేపులు చేసేయండిరా బాబు అని చెప్పినట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆయన అదే అలా జరుగుతుందా? మరి గురజాల్లో జరగదా? మరి దాచేపల్లిలోనే జరుగుతాయా? ఇది అలా ఈ పొలిటిసైజ్ చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 20 సంఘటనలు జరిగాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ ఎక్స్పోజ్ ఇలా ఇన్ని సంఘటనలు జరిగాయి, మీరు ఏం తీసుకుంటున్నారు యాక్షను, 20 సంఘటనలు జరిగాయి ఒక నెలలో, ఈ 20 సంఘటనల్లో ఎక్కడ నిందితులు ఎంతమంది, వాళ్ళని అరెస్ట్ చేశారా, ఏం చేశారు, వాళ్ళని ఏదైనా పారిపోయి వాళ్ళ వెనకాల ఏమైనా తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం ఉందా, ఇవో ఇలాంటివి పోతే స్పెసిఫిక్గా ఓకే. అంతే తప్ప పోలీసు వైఫల్యం అంటే ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తున్నారో కూడా పోలీసులు కనుక్కుంటారు. ఇంటికి ఒక పోలీసు మనిషికి ఒక పోలీసుని పెడితే యంత్రంగా ఉంటుందా? ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాభా, 5 కోట్ల మంది 5 కోట్లు ఇంకో 5 కోట్లు పెట్టి పోలీసుని పెడతారా? పోలీసుని పెడితే మాత్రం ఆగవా? భయం ఉండాలి కదా. అసలు అంటే భయం అంటే నేను అదే చెప్పాను, అంటే పోలీసు వ్యవస్థని పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు పోలీసులు కూడా. ఏమైనా కాదండి, మీ అందరికీ తెలుసు కదా వరంగల్లో ఏం జరిగింది, యాసిడ్ అటాక్ జరిగింది కదా. జరిగితే ఏం చేశాడు ఆయన? సజ్జనార్ గారు ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ అనుకుంటా, ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు 3 నిందితుల్ని లాగిన్ చేశారు ఎన్కౌంటర్లో, 3 ఒకేసారి పొద్దున పూట రాత్రి దాకా వాళ్ళని అరెస్ట్ చేశారు, పొద్దున్న తప్పించుకెళ్ళిపోతుంటే చేశారు. ఏమైంది తర్వాత? ఇంకే అన్ని ఆగిపోయాయి మొత్తం భారతదేశంలో.
యాసిడ్ అటాక్ చేసినందుకే చంపేసినప్పుడు ఈ ఇప్పుడు ఏంటి రేప్ చేసి చంపేయాలా పోనీ ఏదో అదేని చెప్పాలి కదా ఏదో ఏం చేయాలి అనేది. బట్ అలా కాకుండా ఈ పొలిటిసే చేయకూడదు. మీరు ఇష్యూని మాట్లాడండి. ఇలాంటి పరిస్థితి పర్టికులర్ నిన్న వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా వాళ్ళు ఏంటంటే గుంటూరు జిల్లాలో దాదాపు ఒక 20 సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనల మీద సరైనటువంటి యాక్షన్ లేదు. అట్లనే పోలీసు వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళ గుప్పిట్లో ఉంది. వీళ్ళు చెప్తే తప్ప వాళ్ళు కదలని పరిస్థితుంది. అది ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది సుధాకర్ బాబు గారి ఆరోపణ. విజయ్ గారు ముందుగా నేను మాట్లాడొచ్చండి. ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. ముందుగా ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇది వ్యవస్థకు సంబంధించినటువంటి కాదు, కానీ వ్యక్తిగతంగా ఇలాంటి ప్రేరేపణలు కొంతమందికి, ఇది వయసును బట్టి కూడా కాదు, 60 ఏళ్ళు వచ్చేది కూడా కాదు, వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చేసినటువంటి ఘటనలు చిన్నపిల్లలు మైనర్లు కూడా చేస్తున్నారు కూడా ఇటువంటి బాలికల మీద అత్యాచారాలు. చరిత్రలోకి వెళితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ హు ఆర్ దేర్ ఇన్ ద ఐ మీన్ పవర్, ఒక పార్టీ పవర్ లో ఉంటే ఎట్లా జరుగుతాయి, లేదా ఇంకొక పార్టీ పవర్లు ఉంటే మొత్తం జరుగు, ఇది కాదు ఇక్కడ. ఇది వ్యక్తిగతంగా కొన్ని చోట్ల జరుగుతున్న అంశాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అది మైనర్ బాలిక అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, మైనర్ అంటే ఇంత నాట్ ఓన్లీ ఏజ్ కమ్యూనిటీస్కి వచ్చినప్పుడు ఖండించాల్సిన అంశం. దాని మీద ఖచ్చితంగా ఎవరికి తెలిసినా సరే, ఆ ప్రాంత నాయకుడు తెలిసినా లేకపోతే ఎస్ఐకి తెలిసినా లేకపోతే కలెక్టర్ తెలిసినా అందరూ కూడా స్పందిస్తారు. అయితే వీళ్ళందరికీ నాయకుడుగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి జరగడానికి జరిగితే ఏంటి సీరియస్గా తీసుకోండి అని వాడిని కఠినంగా శిక్షించండి చెప్పడంలో తప్పుందని నేను ఎవరన్నా భావిస్తే నేనైతే దాన్ని ఇచ్చేస్తాం. రెండవది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పనే ఉంది, ఎక్కడన్నా ఏదన్నా జరిగితే దాని మీద ఒక రాయేయటం, ఒక బండి వేయటం, బట్ట కలిచేసి అలా వేసి మళ్ళీ వెళ్ళిపోవటం, అంతేగాని వాళ్ళకి రాష్ట్ర సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిపాలన కానీ యాజ్ యూజువల్ లేవు. ఎందుకంటే అసెంబ్లీనే వదిలి పారిపోయినటువంటి పెద్ద గనులు వీళ్ళందరూ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు అని అంటే పెద్దగా దీనిలో మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయ పార్టీగా వాళ్ళు చేయాల్సిన ఇది గుంటూరునే కేంద్రంగా చేసుకొని రాజధాని వద్దన్నటువంటి వాళ్ళు ఈ అంశాలు ఎక్కడన్నా జరిగినప్పుడు దాన్ని భూతత్వంలోనే చూస్తారు. అయితే దీని మీద పరిపాలన మీద పట్టున్నటువంటి ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా ఎక్కడైనా జరిగినప్పుడు అఘాయిత్యాలు వాళ్ళని సీరియస్గా శిక్షించండి, భయం ఉండేట్టుగా చేయండి అని చెప్పడం, దాన్ని కూడా తప్పు పడితే ఇంకా అది వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తాం. రెండో అంశం, ఈ ప్రభుత్వంలోనే జరిగాయా లేకపోతే ఓన్లీ గుంటూరులోనే జరిగాయా లేకపోతే గత ప్రభుత్వాల్లో ఎప్పుడు జరగలేదా, తీయమంటారు నన్ను లిస్టు మొత్తం. దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. ఈరోజు అల్లర్లు కాశ్మీర్ నుంచి మీరు కన్యాకుమారి దాకా, లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా, లేకపోతే తెలంగాణలో ఎక్కడ జరగలేదా? ఏ రోజు పేపర్ చూసినా దానిలో తలంచుకొని కళ్ళనీళ్ళు పెట్టే ఘటనలు ఒక 4-5 కనపడుతూనే ఉంటాయి. దానికి రాజకీయానికి పులిమి, ఇది వీళ్ళ వల్లే జరిగింది, లేకపోతే అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే వల్లే జరిగింది, ఇదంటే ఇంతకన్నా బాధాకరమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆయన చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ల పాలనలో మహిళల మీద దౌర్జన్యాలు అత్యాచారాలు అధికమైపోయినాయి ఆరోపణ చేశారు. అదే చెప్తారు కదండి, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, వ్యవస్థలు పనిచేయకుండా చేస్తున్నారు, అందువల్ల పోలీసు యంత్రాంగం గురించి ఆయన ఒక వ్యాఖ్య చేసిన విజయ్ గారు. వ్యవస్థల్ని స్ట్రెంగ్తన్ చేయటమే తెలుగుదేశం పార్టీ ప్రధానమైన లక్ష్యం. నిర్వీర్యం చేయటం కాదు ఇక్కడ. ఏ వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేస్తారండి? ప్రభుత్వం అన్న తర్వాత ఖచ్చితంగా కొన్ని అంశాలు ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ కూడా ఏ ప్రభుత్వాన్ని చేయమని చెప్తుందా? కనీసం అంటానికన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా. ఒక మైనర్ బాలిక మీద ఎవడో ఒక 60 సంవత్సరాలు ఒక వృద్ధుడు వాడికి టీవీ ఇవ్వటానికో లేకపోతే ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి వాడికి ఇద్దరు భార్యలు చచ్చిపోయి వదిలేసి వెళ్ళిపోతే ఇటు చేస్తే దీనికి ప్రభుత్వం ఉంటుంది. దీని వెనకాల ఇది మాట్లాడే విధానమైన అసలు ఎవడైనా దీన్ని హర్షిస్తాడా? ఎవరు మాట్లాడినా కొంత ఆలోచన ఉండాలి. ఇలాంటి జరిగినప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎస్ దేర్ అండ్ ద మ్యాటర్, గవర్నమెంట్ దాని మీద స్పందిస్తుంది. అంతేగాని వీళ్ళే దీనికి కారణం. ఏ ప్రభుత్వం అయినా ఏ బుద్ధున్నవాడైనా చెప్తాడు అసలు అనుకుందాం, లేకపోతే ఇక్కడే జరిగిందా? మీరు నాకు టైం ఇస్తే ఒక 5 నిమిషాలు రోజు చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఇది ఎవరైనా సభ్య సమాజంలో దీనికి తెలుగుదేశం పార్టీ చేసింది లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం జరుగుతాయి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని జరిగినాయి, గతంలో ఎన్ని జరిగినాయి మాట్లాడినటువంటి మాటలను మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇలాంటి రిపీట్ చేస్తున్నాను, మేము ప్రశ్న వినండి. ముందు
ఏ ప్రభుత్వమైనా సరే, ఎట్లాంటి ప్రభుత్వమైనా సరే ఇలాంటి సంఘటనలు జరగాలని కానీ, జరిగినప్పుడు వీటిని బానే ఉందని కానీ లేకపోతే వదిలేద్దామని కానీ ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుందా ప్రభాకర్ గారు? అన్నమాట, ఏ ఒక్క మనిషి అయినా సరే సమాజంలో అనుకోడు కదా. అటువంటి పరిస్థితి కారణమైన వాళ్ళ మీద కఠినంగా శిక్షించారు, బృందాన్ని పెట్టారు. బట్ మీ వైఖరి ఇటువంటి పరిస్థితి కారణమవుతుందంటూ ఒక వ్యాఖ్య చేయటం అనేది కరెక్ట్ కాదనేది. విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు, దయచేసి చర్చలో ఈ రోజు యొక్క చర్చ చిన్నారుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఇది తెలుగుదేశం పార్టీని మేము బ్లేమ్ గేమ్ చేయటమో, వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయటమో, ఇది ఇప్పుడు అప్రస్తుతం. జూపిడి ప్రభాకరరావు గారు అర్థం చేసుకోవాల్సింది, ఎర్రపతినేని శ్రీనివాసరావు దగ్గరుండి రేపులు చేస్తున్నాడని నేను అనలేదు, తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరుండి రేపులు చేస్తుంది నేను అంటలా. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం దారుణంగా 4 సంవత్సరాల నుంచి విఫలం చెందింది. వారు అంటున్నారు పుంకాలు పుంకాలు, కానీ మా దగ్గర కూడా పుంకాలు పుంకాలుగా వనజార్జిని కొట్టిన రోజునే మీరు కనుక కఠినమైన చర్యలు మీ ఎమ్మెల్యే మీద తీసుకొని ఉండుంటే మహిళా సమాజానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం మీరు పంపించిన వాళ్ళు అయి ఉండుంటారు. అలాగనే పెందుర్తిలో ఒక దళితమైన పైన దారుణంగా మీ ఎమ్మెల్యే కొడుకు దగ్గరుండి కొట్టిస్తే ఆ రోజున మీరు కఠినమైన చర్యలు తీసుకొని ఉండుంటే ఈ రాష్ట్రంలోని ఏరోజులందరికీ మీరు ఒక కఠినమైనటువంటి సంకేతాలు పంపించుంటుండేవాళ్ళు. మీరు పరిపాలన మీద మీరు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి విమర్శించడమే పనే అని, అయా మేము ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, మీ దురాగతాలను, మీ దోపిడీలను నిరంతరం ప్రజల మధ్యలోకి తీసుకురావటం వాళ్ళ పక్షాన పోరాటమే మా పని. మేము ప్రతిపక్ష పార్టీగా మా పని అదేనండి, పోరాటాలు చేయటమే మా పని, మిమ్మల్ని ప్రశ్నించడమే మా పని. అది కూడా చేయొద్దంటారా? అలా చేస్తేనే తప్పు పడుతుంటారా? ఓకే సుధాకర్ బాబు గారు, మీ పాయింట్ అర్థం. ఆయన అనేది సుధాకర్ బాబు గారు మాట్లాడారు, నేను అనేది చెప్తాను. ఇటువంటి పరిస్థితికి మీరు కారణం చెప్పి ఆయన చెప్పే సార్, అది అంటే సుధాకర్ బాబు తెలిసినవాడు తప్పు మాట్లాడకూడదు అని నేను భావిస్తాను. ప్రతిపక్షాలకి ఎత్తి చూపటం పోరాటమే పని అనేది తప్పుడు సంకేతం నేను చెప్పదలుచుకున్నాను. దేని మీద పోరాడాలి? ప్రజా సమస్యలు ఎక్కడ వాటిని చూపించాలి. ప్రజా సమస్యల మీద ఏ రోజైనా సరే, ఏ రోజైనా సరే సమాజంలో, ఈ సమాజంలో ఒక నిమిషం మాట్లాడ అవసరం లేదా? కంట్రోల్ చేయమని సుధాకర్ బాబు గారు, మీరు 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మాట్లాడదు. సో ఇది ఏ ఎక్కడైనా సరే లోపాలు ఉంటే ఎత్తి చూపండి. పోరాటమే మేము మా పని అనుకుంటే ప్రతిపక్షం కాదండి. అసలు ఇట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ ఫర్ ద అపోజిషన్. ఎవరు చెప్పారు అసలు ఇది? సుధాకర్ బాబు గారు, మీరు మాట్లాడేటప్పుడు ప్రభాకర్ రావు గారు విన్నారు కదా, ప్రభాకర్ రావు గారు మాట్లాడేటప్పుడు కూడా మీరు వినండి, విన్న తర్వాత రియాక్ట్ కండి. మీరు టైం ఇస్తాం కదా, ఇస్తున్నాను కదా, ఎందుకు అట్లా మధ్యలో? అపోజిషన్ అనేది మేము ప్రతిదానికి దీనికోసమే ఉంది అపోజిషన్ అంటే. ఇది ఆ కాన్సెప్ట్ నేను ఒప్పుకోను, డెఫినేషన్ నా మాట విను. నేను ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ రెండోసారి మాట్లాడినప్పుడు ఈ సంఘటనకి మీరు కారణమని మేము అంటలేదు, లేకపోతే ఎవరో దగ్గరుండి ప్రోత్సహించారు అటువంటి మాట ఇటువంటి పరిస్థితి కారణమైందని చెప్పారు. ఐఎమ్ సారీ, నేను కూడా విన్నాను కదా. మీరు కవర్ చేసే మార్గం చేయబాకండి. కవర్ చేయడం కాదు, రెండోసారి ఆయన దాన్ని సవరించుకున్నట్టున్నారు. ఆయన మొదటిసారి ఏమో సంతోషం, కృష్ణారావు గారు చెప్పిన దానికి ఉంటారు కదండి. కొన్ని లక్షల మంది టీవీ చూస్తుంటారు సార్, ఇప్పుడు చూస్తుంటారు కదా. పొద్దున్న వాళ్ళకేం పని లేకదు కదా, మా ఆర్గ్యుమెంట్ నచ్చకపోతే ఇంకో ఛానల్కి వెళ్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్నది, ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి దారుణాలు ఇలాంటి ఎక్కడైనా జరిగినా మారుమూల ప్రాంతాల్లో కానీ లేకపోతే తెలియనటువంటి సంఘటనలో, కృష్ణారావు గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి పోలీసులు పెడితే అవుతుందండి. ఇది మానసికమైన పరివర్తన రావాల్సినటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. అంతేగాని మన ఇంట్లో పోలీసులు ఉంటే అన్ని, అది పోలీసులే చేసినటువంటి ఘటనలు ఉన్నాయి, పోలీసులే. దాన్ని మనం పోలీసులు ఏదో వాళ్ళు మనుషులు కాకుండా, వాళ్ళు ఏదో వేరే విధంగా ఎక్కడి నుంచో వచ్చారు, మన వెనకాల ఒక లాఠీ వాళ్ళు తుపాకీ పట్టుకొని ఉంటే మన కాపల, ఆ తర్వాత మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు, సురక్షితంగా ఉండొచ్చని భావిస్తే అది చాలా తప్పు అవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఎక్కడైనా జరిగినా ఇలాంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా ఖండిస్తుంది. దానిలో అసలు ఎవడు కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఇస్ ద ముఖ్యమంత్రి గారు ఇలాంటి కృష్ణారావు గారు. ఇప్పుడు సంఘటన గురించి సుధాకర్ బాబు గారు మొదట్లో అన్నారు, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు, పోలీసులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి చెప్పు చేతుల్లో ఉంటారు, ఎవరు పట్టించుకోవట్లేదు, నిర్వీర్యమని. రెండోసారి మాట్లాడేటప్పుడేమో సంఘటన గురించి కాదు, నేను ఓవరాల్ గా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవటం లేదు అని చెప్పారు. అందరికీ బాగా గుర్తుండే సంఘటన ఒకటి ఉంది, ఆయాష మేరా అని, విజయవాడలో
ఏమైంది? అది ఇంతవరకు ఎవరు చేశారో తెలియదు, అమ్మాయిని ఎవరు చంపారో తెలియదు, ఎవరు రేపు చేశారో. 8 సంవత్సరాలు అండి ఆ కుర్రాడు, 8 సంవత్సరాలు జైలు ఉన్నాడు. జరిగింది ఎప్పుడు? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది అది సంఘటన. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇలాగే మైనార్టీల హక్కులు ఇది లేదు అది లేదు, వాళ్ళకి రక్షణ లేదని వాళ్ళు ఆరోపించి చేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళుగా, వీళ్ళందరూ కలిసి 8 ఏళ్ళు అయితే హైకోర్టుకు వాడు ఎవడో మధ్య సత్యం బాబు ఇవన్నీ చేశాడని చెప్తే వాడు చేయలేదు, వాడు వాడు నిర్దోషిని వాడు విడుదల చేశారు. ఇంతకీ ఎవరు చేశారో కనుక్కోండి అని మళ్ళీ పెడితే చిట్టు గిట్టు వేశారు. ఇంతవరకు కనుక్కోవాలా? మరి ఆయేషం మీద సంఘటన కూడా చూసుకోవాలి కదా. ఇవి ఒకటేంటంటే, మీరు ఇందాక నేను మొట్టమొదటి చెప్పినట్టు ప్రతిపక్షంగా సుధాకర్ బాబుకి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ బ్రహ్మాండమైన హక్కు ఉంది. ఏమిటంటే పలానా చోట సంఘటన దాచేపల్లి సంఘటన అయింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ జిల్లాలో 20 జరిగాయి ఒక నెలలో అన్నాడు. మిగతా 19 హైలైట్ అయ్యాయా? ఎందుకు కాలా? 19 కూడా అవ్వాలి కదా. వై దాచేపల్లి మీద మీరు ఎందుకు ఇవాళ డిస్కషన్ పెట్టారు? 19 అది కాదండి, మరి 19 మీద ఎందుకు పెట్టలే మీరు? మీకు తెలిసో తెలియదో ఏ మొత్తానికి ఆ సంఘటన జరిగాయి. సో ఒక్కో సంఘటన తీసుకోండి. ఫలానా ఊళ్ళో ఇది జరిగింది, వాడు నిందితుడు, వాడి మీద ఏం తీసుకోలేదు, పట్టుకోండి, వాడు ఇంకా బయట బజార్లోనే తిరుగుతున్నాడు, అయినా మీరు యాక్షన్ తీసుకోలేదు అని మీరు ఆ విధంగా చేయొచ్చు. తప్ప ముందట ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆయన చెప్పింది అలా కాదు. నేనేం తప్పు మాట్లాడలే, ఆయన చెప్పిన దాన్ని ఆయన తర్వాత సవరించుకున్నారు లేదో మరి మీరు గ్రహించాలి. కానీ మొదట ఆయన చెప్పింది ఏంటంటే, ఎర్రపతినేని శ్రీనివాసరావు అనేవాడు ఇదే పని పోలీస్ అందరిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఆ లాండ్ ఆర్డర్ అంతా ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు, వ్యవహారం నిర్వీర్యమైపోయింది, దాని మూలంగానే అయింది అని. అంటే ఇక దాని ఏంటంటే ఆయన అందరినీ పోలీసులందరినీ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎవరిని పడితే నేరాలు చేయండి లేకపోతే నేరాలు నిరోధించకండి అని చెప్పినట్టుగా ఉండేది. అది నేనేది అక్కడ తప్పట్టారు. ఒకవేళ ఓకే గురజాల ఎమ్మెల్యే చేసిన పని అది ఓకే, 175లో ఒక గురజాల పక్కన పెడితే 174 ఇదేనా మరి? 174 ఇట్లా అందరూ బాగుంది అయితే ఓన్లీ గురజాల మరి జుడిపేసాం, లాజిక్ ఉండాలి కదా మనం మాట్లాడేది. నేను చెప్పేదల్లా ఏంటంటే, మీరు సంఘటన ఖండించండి, మైనర్ బాలిక కాబట్టి మీ ఓట్లు మైనార్టీ ముస్లిము వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. బట్ రేపు పొద్దున హిందూకైనా అయితే కూడా మీరు స్పందించాలి, క్రిస్టియన్కైనా కూడా స్పందించాలి, సిక్కుకైనా. బట్ ఇప్పుడు ఇది వచ్చిన టర్న్ బికాజ్ ఆఫ్ దట్ అంటా నేను. అది కేవలం ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బాలిక అవడం, వాళ్ళలో కొంచెం ఆగ్రహ వేషాలు అవడంతో అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇది తప్ప వేరే లేదు అంట. ఎవరున్నా కూడా మీరు అన్నట్టుగా అసలు ఒక బాలిక ఉండాలి, బాలిక మీద అత్యాచారంగా చూడదా. సుధాకర్ బాబు గారు, సుధాకర్ బాబు ఇందాక అన్నట్టుగా విస్తృతమైనటువంటి కోణాలు ఉన్నాయి ఈ అంశాల్లో. ఇందాక సమాజంలో పరివర్తన రావాలి, వ్యక్తుల యొక్క ప్రవృత్తిలో మార్పులు రావాలి, మీరు అన్నట్టుగా చట్టం సరిగ్గా అమలు జరగాలి, పోలీసు యంత్రాంగం కరెక్ట్ గా ఉండాలి, ఇన్ని జరగాల్సిందే డెఫినెట్ గా. చివరికి న్యాయస్థానాల్లో సరైనటువంటి తీర్పులు రావాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఎక్కడ కూడా ప్రభుత్వాలకో వాటికో ఆపాదించి చేదుకునే కంటే కూడా మార్పు కోసం డెఫినెట్ గా ప్రధాన ప్రతిపక్షంగా మీకు విమర్శించే అధికారం ఎంత ఉందో సమాజం విషయంలో కూడా బాధ్యత ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు డెఫినెట్ గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది. సుధాకర్ బాబు గారు, కృష్ణారావు గారికి నిన్న జరుగుతున్న ఆందోళనలో రాజకీయ కోణాలు కనపడటం దురదృష్టకరం. వారికి చిన్నారి బాలిక రేపు చేయబడి ఆ దుర్మార్గుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోతుంటే, ఇంకా పట్టుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం అని 24 గంటలు జరిగిన తర్వాత ఆయా వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని రాజకీయ కోణంలో చూడటం అనేది అత్యంత దురదృష్టకరం. మనం స్టూడియోలో కూర్చొనో లేకపోతే మనకు తోచిన విధంగానో డైలాగ్ డెలివరీ చేయటం ద్వారా ఈ సమాజంలో ఉన్న వర్గాలకు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుంది అనేది సుస్పష్టంగా తేలిపోతుంది. మేము అడుగుతున్నాం ఈ రోజున, ఆందోళన చేయటం ప్రతిపక్షాల యొక్క హక్కు, ధర్నాలు చేయటం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మా యొక్క ప్రాథమిక బాధ్యత. ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉండినప్పుడు, ప్రభుత్వం ఒక్కర మార్గంలోకి వెళ్ళినప్పుడు, ప్రభుత్వం బంధుప్రీతిని ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఆ ధనాన్ని ఆ మానాన్ని ప్రాణాన్ని కాపాడలేకపోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలదీసే సంపూర్ణమైన హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయి. ఇదే డెఫినేషన్ ఆఫ్ అపోజిషన్. జూపూడి ప్రభాకరరావు గారు అన్నారు ప్రతిదానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు అని. నిన్న 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఆ కుటుంబ సభ్యులు, ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. మీరు పరామర్శించారు, మేము పరామర్శించాం. మేము ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మాత్రమే ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఎంత రాజకీయంగా దాన్ని ఇనిషియేట్ చేసి ఇది రాజకీయ కోణం, ఇది రాజకీయ కోణం అని మీరు ఎంత చెప్పినా రాజకీయ కోణంలో 1 గంట సేపు జరుగుతుంది ఎజిటేషన్, 2 గంటల సేపు జరుగుతుంది. కానీ నిరంతరం ఆయా వర్గాల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చారు.
ఆ ఉద్యమ స్ఫూర్తి ఏంటి, అక్కడ వచ్చిన కోపం ఏంటి, పరిపాలన మీద ఎందుకు అపనమ్మకం కలిగింది, అపనమ్మకం కలిగితేనే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, అపనమ్మకం ఎందుకు కలిగింది మీ ప్రభుత్వం అనేది మీరు సమీక్షించుకోవాలా. పరిపాలకుడు హై టెక్నాలజీని ఉపయోగించేటువంటి పరిపాలకుడు, డాష్ బోర్డు పరిపాలకుడు, ఈ భారతదేశంలోనే అత్యంత టెక్నాలజీని ఉపయోగించేటువంటి ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రి ఈ 13 జిల్లాల ఉమ్మడి రాష్ట్రానికి నేను అన్ని సంవత్సరాలు పరిపాలించాను, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానటువంటి ముఖ్యమంత్రి గారు 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో మీరు రాజధానిలో కూర్చొని అమరావతిలో కూర్చొని పరిపాలన చేసేటప్పుడు ఒక్క గుంటూరులోనే 20 సంఘటనలు జరిగినాయంటే అదెందుకు హైలైట్ కాలేదు, ఇదెందుకు హైలైట్ అయ్యింది, ఇక్కడేదో రాజకీయ కోణం ఉంది, మైనార్టీలు ఉన్నారు అని అంటే ఎస్ ఉంటారండి, సంఘటనలు జరిగినప్పుడు మైనార్టీలు ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, మ్యాటర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. సుధాకర్ బాబు గవర్నమెంట్, నేను ఆయన అన్నారండి బెస్ట్ గవర్నెన్స్ ఇస్తాను ఈ భారతదేశంలో. ఒక రోజు ఉండండి, మీరు ఒక రోజు మీరంటగా బాధిత వర్గం యొక్క ఆవేశంలో అర్థం ఉంటుంది డెఫినెట్ గా, కొన్ని అగ్రావస్థ వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ ఆగ్రహం అనుకున్నటువంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్ గా. పార్టీలు అన్నారు ప్రభుత్వం అనేది ధన మాన ప్రాణాల పరిరక్షణ కోసం ఉంటుంది, అవి విఫలమైనప్పుడు డెఫినెట్ గా మేము బయటకు వస్తాం మాట్లాడతామని. అంటే నేను అనేది ప్రభుత్వానికి ఇవన్నీ రక్షించాల్సిన బాధ్యత లేదని నేను చెప్పలేదు. ప్రతి వ్యక్తిని లేకపోతే ప్రతి వ్యవస్థని జాగ్రత్తగా ప్రభుత్వం దగ్గర నుండి చూడాల్సిన, అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంటే అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ ఘటన జరగదు అనే ఒక సాక్ష్యం ఎక్కడైనా చూపించగలిగితే ఈ దేశంలో ప్రపంచంలో నేను ఐ యాక్సెప్ట్ జరుగుతాయి. జరిగినప్పుడు మీకు ఇదే పనిగా జరిగినప్పుడు నేను అడుగుతున్నా, ప్రతిపక్ష పార్టీ ఇలాంటి జరగకుండా ధర్నా ఎప్పుడైనా చేసిందా? జరగకుండా. జరిగిన తర్వాత ప్రభుత్వం మీద విరుచుకుపట్టం మా హక్కు, లేకపోతే మేము ఇదే చేస్తాం అని అంటే మీరే కాదు, బోల్డ్ సంఘాలు ఉంటాయి, ప్రతిపక్షమే కాదు బోల్డ్ రాజకీయ పార్టీలు ఉంటాయి, మిగతా రాజకీయ పార్టీలు వీళ్ళు ఎవరు అవసరం లేదండి, వీళ్ళు ఎవరు అవసరం లేదు, ప్రజలే వచ్చారు, ఆ వ్యవస్థ కదిలింది అక్కడ. నేను చెప్తున్నా ముస్లిం అని కూడా కాదు మొత్తం కూడా ఉంటారండి అందులో, టీవీ విజువల్ చూసి నేను ఎంక్వైరీ చేశాను, మన కుర్రోళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని పంపించి ఏం జరిగిందో చెప్పండి చూడండి అని చెప్పాము, అన్నా ఇది చాలా దారుణం అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు కదులుతాడు, హృదయం ఉన్న ప్రతి వాడు కదులుతాడండి. దీనికి మీరు ప్రభుత్వాన్ని నిందిస్తూ పోతే డాష్ బోర్డు ముఖ్యమంత్రి గారు, డాష్ బోర్డు ముఖ్యమంత్రి గారు అంటే ఇవన్నీ కనపడతా ఉంటాయి అనుకుంటున్నారా? డాష్ బోర్డు ముఖ్యమంత్రి ఎక్కడన్నా రేపు జరుగుతుందో లేకపోతే ఈ కాదు చూసేది, డెవలప్మెంట్ కోసం లేకపోతే సరిగా పనిచేయనటువంటి ఏమైనా ఉంటే దానికోసం చూస్తారు. కానీ ఇది హేయంగా మాట్లాడటం కాదు, డాష్ బోర్డు కానీ లేదా డైనమిక్గా ఉండటం కానీ ఇవి మీకు నచ్చకపోతే చేసుకోండి అవి అదే విధంగా. కానీ ది రోల్ ఆఫ్ ది అపోజిషన్, జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ అగైన్ అండ్ అగైన్, ఓకే మీరు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటమే మా ఉద్దేశం, దీనికోసం మేము ఉన్నామనుకుంటే ఉండండి, బట్ అట్ ద సేమ్ టైం ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు, మమ్మల్ని గమనిస్తారు. ఎక్కడైనా జరిగినప్పుడు ప్రజల ధన మాన ప్రాణాలని కాపాడుతుందా లేదా ప్రభుత్వాన్ని చూసే క్రమంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు లేదా, మాట్లాడకపోతే ఏమంటారండి? ముఖ్యమంత్రి మాట్లాడలేదని అని కూడా అంటారు. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటున్నారు? ఆయన డాష్ బోర్డులో కనపడలేదా అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వెళ్ళాడు, శశిధర్ రావు అక్కడికి వెళ్ళారు, ఎస్పీ వెళ్ళాడు, అదేవిధంగా మాలకొండ గారు మాట్లాడారు. అంటే ఇది ప్రభుత్వం కదిలినట్టు కాదా? ప్రభుత్వం ధనమానం ప్రాణాలని రక్షించడం కోసం దాని రిస్క్లోకి వచ్చినట్టు కాదా? ఏ విధంగా మాట్లాడతారు మీరు కూర్చొని? కాదు, నేను చెప్తున్నా విజయ్ గారు ఇక్కడ ఎక్కడ ఎలాంటి జరిగినా, అయితే జరగవు అనే సర్టిఫికెట్ ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా సత్యంబాబు, సత్యంబాబు అనే వ్యక్తిని అయోధ్య కేసు ఎవరి నాయకత్వంలో జరిగింది? ఎవడు ఎవడు కాపాడాడు? నేను లోతుల్లోకి మీరు అనుమతిస్తే చేసింది ఎవడు? శిక్ష అనుభవించింది ఎవడు? కాపాడింది ఆ ప్రభుత్వం కాదా దుర్మార్గుల్ని? ఈరోజు ఎక్కడున్నారు చేసినటువంటి వాళ్ళు? అది మైనార్టీకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, ప్రభుత్వం నిందించదలుచుకుంటే నిందిస్తూ పోతారు. ఇక్కడ చెప్పినట్టుగా 8 సంవత్సరాలు సత్యంబాబు వాడు కాళ్ళు పోయి నడువులు పోయి వాళ్ళ అమ్మ మానసిక స్థితిని కోల్పోయి ప్రభుత్వాల బాధ్యత డెఫినెట్ గా ఉంటుంది, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంటుంది, సిందా కృష్ణారావు అన్నట్టుగా సమాజం బాధ్యత ఉంటుంది, అన్ని బాధ్యతలను అందరూ కాంగ్రెస్ పార్టీ జరగాలి. సుధాకర్ బాబు గారు, సుధాకర్ బాబు మన సుధాకర్ బాబు ఇందాక ప్రభాకర్ రావు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ధనమాన ప్రాణాలు పరిరక్షించడం ప్రభుత్వం బాధ్యత, డెఫినెట్ గా ఆ విషయంలో ముందున్నాం. దీని మీద ఎవరెవరు రియాక్ట్ అయ్యారని చెప్పారు, మళ్ళీ చెప్పడం ఎందుకు, డీజీపీ గారు సహా ముఖ్యమంత్రి గారు ఎట్లా వెళ్ళారనేది మీరు అన్నట్టుగా ప్రతిపక్షం కూడా బాధితే ప్రతిపక్షం వెళ్ళాలి చేయాలని చెప్పి. బట్ నేను అందకుండా అందరికీ ఒక బాధ్యత ఏంటంటే సమాజం పట్ల ఉండాలి, సమాజంలో మార్పు రావాలనే విషయంలో ప్రయత్నించాలి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతానే సమాజంలో మార్పు కోసం కూడా రాజకీయ పార్టీగా వ్యక్తిగా కూడా మనం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ బాధ్యతను కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంటుందనేది. సుధాకర్ బాబు గారు,
ఎస్ జూపూడి గారు ఇందాక చెప్పేటప్పుడు వారు ముక్తాయింపు మాటల్లో ఏం చెప్పారంటే, ఆయేషా మేర కేసు ఎవరి హయాంలో జరిగింది, నిందితులను ఎందుకు వదిలేశారు, అన్యాయంగా ఒక అమాయకుడిని 20 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో అదే జైల్లో పెట్టారని చెప్పారు. జూపూడి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని పరిపాలనకు వచ్చి 4 సంవత్సరాలు అయింది, అలాగే ఆ పిల్లోడు నిర్దోషి అని కూడా ప్రకటించి సుమారు 1 సంవత్సరం కాలమే అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఆయేషా మేర కేసుని మీరు రీఓపెన్ చేసి నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? అసలు నిందితులు మాకు మీకు తెలుసు అంటున్నారు, మీరేమో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మళ్ళీ పునర్నిర్మితులయ్యారు, మీరెందుకు అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నవాడు దళితుడు, మరి ఆ పిల్లాడి పక్షాన మీరు వెళ్ళి ఎందుకు ముఖ్యమంత్రిని కలవలేదు, అసలు నిందితులను ఎందుకు పట్టించలేకపోతున్నారు? మీకు తెలుసు అంటున్నారుగా, మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఫలానా వాళ్ళు చేశారండి, మీరు అరెస్ట్ చేయించండి, ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు మీరు ఈ నిందారోపణలకు వెళ్ళొద్దని నేను మొదటి ప్రారంభ దశలోనే చెప్పాను. అంశము ఈ రోజున 9 ఏళ్ల పిల్లలకు సంబంధించినటువంటి ఆ ఆడపిల్లలకు సంబంధించిన అన్యాయానికి ఒక ఆగ్రహవేశం. చాలా సంఘటనలు జరుగుతున్నా ప్రతిస్పందన ఎంత కొద్ది మొత్తంలోనో ఒక స్థాయికి వచ్చి ఆగిపోయేది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలోకి మారిపోయినప్పుడు ఆ ఉద్యమం యొక్క లోతుని ఎందుకు ప్రభుత్వం గ్రహించలేకపోతుంది? ఆ ప్రాంతంలో ఏమన్నా దారుణమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గమనించలేకపోతుంది? మరి ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ఎందుకు ఆడపిల్లల మీద మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయనే విషయాన్ని పదే పదే మీరు ఎంత మమ్మల్ని ఆపాలని చూసినా, మా నోరు మీరు ఎంత నొక్కాలని చూసినా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, దాంట్లో మాత్రం ఏమీ తిరుగుండదు. అలాగనే మీరు అన్యాయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, అఘాయిత్యాలు చేసే వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి, ప్రభుత్వం ఉదాసీనత వైఖరిలో ఉన్నది కాబట్టి, నేరస్తులకు ప్రోత్సాహకరంగా మీరు ఉంటున్నారు కాబట్టి, చాలా పెద్ద పెద్ద సంఘటనలో వనజాక్షి సంఘటనలో మీరు మీ ఎమ్మెల్యే పక్షాన్ని నిలబడబట్టి ఒక గవర్నమెంట్ అధికారి మీద దారుణంగా మీడియా ముందు కెమెరాల ముందు కొడితే కూడా దిక్కు లేకపోతే ఇంకా మీరు ఎవరికి భయపెడతారు? ధన మాన ప్రాణాలను మేము కాపాడటం కోసం ఉన్నామంటున్నారు, ఎలా కాపాడతారని మీరు నమ్మకం కలిగిస్తారు ఈ ప్రజానికానికి సమాజానికి? ఒక్క నిమిషం సుధాకర్ గారు, మీ ప్రశ్నల సత్యంబాబు విషయాన్ని మీరే ప్రస్తావన అన్నారు, తెలుసు అంటారు కదా దాదాపు 1 ఇయర్ అయిన జడ్జ్మెంట్ వచ్చి మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? స్పెసిఫిక్ గా ఆయన పదే పదే గుంటూరు జిల్లాలో దాదాపు 20 సంఘటనలు జరిగినాయి, ఆ సంఘటనలు ఎక్కడ కూడా సరైన విధంగా యాక్షన్ జరగట్లేదని ఆయన పదే పదే ఆరోపించారు. అంటే 2 అంశాలు సుధాకర్ బాబు గారు లేపినటువంటి. ఆయేషా ఆ కేసు సుధాకర్ బాబు గారికి కూడా తెలియదు ఏం కాదు, ఎందుకంటే హీ వాజ్ ఆల్సో యాక్టివ్, వెరీ యాక్టివ్ ఆ పర్టికులర్ టైం. మీరిద్దరు కూడా బాగా యాక్టివ్. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ప్రభుత్వం దగ్గర మాట్లాడిన విధానం కూడా కళ్ళారు చూసాం. అయితే ఇది నా ఒక్కడికే కాదు, దీని వెనకాల ఎవరున్నారనేది అందరికీ తెలుసు. ఎలాంటి ఒక కుర్రవాడిని తీసుకెళ్లి 8 సంవత్సరాలు ఉండి కార్పొరేషన్ చైర్మన్ గా సుధాకర్ బాబు అడిగాడు కాబట్టి చెప్తా ఉన్నా. నా దగ్గరికి వచ్చాడు ఆ కుర్రవాడు, ఇప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ ఆ కుర్రవాడికి ఏం చేయాలో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. అయితే మీరు 4 సంవత్సరాలు ఉన్నారు కదా, దాన్ని చేయొచ్చు కదంటే మళ్ళీ కోర్టులు దాన్ని ఏంటంటే లాలో వచ్చినప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కోర్టు కేసు అనేది ఒక విధంగా ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు మాకు తెలుసు. సో సుధాకర్ బాబుకి ఏ విధంగా న్యాయం చేయాలో, అయితే ఎంత చేసినా డిలేడ్ సారీ సత్యం బాబుకి ఇది డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం చూడండి, మామూలుగా అది అతనికి ఏం చేసినా తక్కువే అవుతుంది. ఇప్పుడు అయితే ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి దీనిలో ఏం జరిగింది మళ్ళీ వస్తున్నాను, అయితే దానిలో నిజంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా జూపుడు గారికి తెలుసు కదా అని అంటే నాకే కాదు మొత్తానికి తెలుసు, అందరికీ తెలుసు. ప్రభుత్వం చేయలేకపోతుంది, కొంచెం టైం పడుతుంది నిర్ధారణ కోసం. రీఓపెన్ చేశారు నిర్ధారణ కోసం. ఎందుకంటే 2 అంశాలు లేవనెత్తాడు, ఒకటి ఇది, రెండో అంశం దాన్ని అది అయిపోయింది అనుకుంటే నేను ఎందుకు సాటిస్ఫై కాలేదు. సుధాకర్ బాబు ఎస్ఐ కార్పొరేషన్కి వచ్చి నాకు ఏదన్నా అసిస్టెన్స్ కావాలి, నేనే తన ఇంటికి వెళ్ళి పిలిపించి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే చేస్తున్నాం. రెండో అంశం అది వాళ్ళు చేయలేకపోయారు కదా గతంలో, చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? జైల్లో పెట్టించారు, జైల్లో పెట్టించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది మేము చేస్తున్నాం, సంతోషించమని చెప్తున్నాం. రెండోది ఇక్కడ గుంటూరులోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశమేది.
ఎందుకు జరుగుతుంటాయి గుంటూరులో? అంటే గుంటూరులో లేకపోతే కృష్ణాలో విజయవాడలో రాజధాని ఉంది కాబట్టి, ఇక్కడ పోలీసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, పోలీసులు జాగ్రత్తగా చూస్తే జరగవు అనేది ఆ దృక్పథం ఉంటే నేను దానికి ఏం చేయలేను. అయితే కొన్నిసార్లు మామూలుగా యూ టేక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా రాజధాని ప్రాంతాల్లో కానీ లేకపోతే టౌన్స్లో కానీ ఇలాంటి ఘటనలు, ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఐ వాంట్ టు సే, ఇక్కడ మామూలుగా ఇలాంటి వికృత చర్యలు అక్కడక్కడ వస్తూనే ఉంటాయి, ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే పెట్టరేగిపోతున్నటువంటి సమాజం ఒకవైపు, ఇందాక సెల్ ఫోన్ల దగ్గర నుంచి మనం అన్ని చూస్తున్నాం, విచ్చలవిడితనం వచ్చిన నేపథ్యంలో ఎంత నువ్వు అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతాయి. అయితే జరిగినప్పుడు ప్రభుత్వం నిజంగా వీటిని చూసి వదిలేసింది కాబట్టి అసలు వీళ్ళని ఏమీ చేయట్లేదు అన్నదాన్ని ప్రతిపక్షం కల్పించాలని చేస్తే అది తప్పవుతుంది నేను చెప్పదలుచుకున్నాను. మీరు అసలు ఏమి జరగకుండా ఒకరు ప్రతిపక్షం ఏమైనా చేయగలిగితే సంతోషిస్తాం, జరిగిన తర్వాత మేము ఒక్కడే మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడకూడదు, ప్రభుత్వం గమని కూర్చుంటే మేము తిట్టి వెళ్ళిపోతాం అనుకుంటే అది కుదరదని కూడా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా సరే, ఇంక్లూడింగ్ గుంటూరు లేకపోతే ఈ రాజధాని ఎక్కడున్నా సరే, దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది, ప్రభుత్వంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం చేయాల్సింది ఏంటంటే, ఒక పౌరుడిగా మీరే కాదు అందరూ స్పందిస్తారు, ఆ క్రమంలోనే దాచేపల్లిలో జరిగినటువంటి ఒక ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను టీవీలో చూసాం ఆ ఇంటి మీద ఎక్కి ఆ రేకుల షెడ్ని దాన్ని ధ్వంసం చేసి రోడ్డు మీదకి వచ్చేసి వెహికల్స్ పట్ల కొద్దిగా ఒక ఇన్సిడెంట్ ఉద్యమ రూపంగా అనేకమైన ఘటనలు వస్తాయి. అయితే బ్లేమింగ్ ది గవర్నమెంట్, అది మాజారిటీ మేము ఇదే చేస్తాం. ఇందా మీరు మాట అన్నారు ప్రభుత్వాలు మారితే లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం పోతే బాగా జరుగుతుంది అనుకుంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు అంతా పెద్ద ఎత్తున దేశం అంతా కూడా రగిలిపోయింది, తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. బట్ ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనతో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ నిర్భయ కంటే ఎక్కువగా అసలు ఈ దేశంలో ఎట్లా జరుగుతుంది అని దీనికి కారణం ఎవరు, ఇదొక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంఘటన మీరు అన్నట్టుగా గతంలో జరగలేదా, జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుంది, ఇందాక అన్నట్టుగా నేను పార్టీలకు బాధ్యత ఉంటుంది, సంఘాలకు బాధ్యత ఉంటుంది, ప్రజలకు బాధ్యత ఉంది. ఎవరి బాధ్యతను వారు నిర్వహించడం ప్లస్ వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తి, లేదా వాడు మీరు ఇందాక కొన్ని పదాలు వాడారు వాళ్ళకి సంబంధించినటువంటి విభ్రమ ఇటువంటివి, వాటి విషయాల్లో కూడా కొంత సమాజం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆయన అధికారంలోకి రాగానే మహిళల మీద ఇటువంటివి ఏం జరగడానికి వీల్లేదు, ఒక ఆడది కనిపి ఆడదాన్ని ఏదైనా అనాలని ఏదో లాగులు తెడిచేలాగా చేస్తాను, షీ టీమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఇదే షీ టీమ్స్ మిగతా అందరూ కూడా తెలవాళ్ళు నలుగురు కానిస్టేబుల్ పెట్టి ఏదో చిన్న స్థాయిలో అన్ని చోట్ల పెడుతున్నారు. బట్ ఆగాయా, బట్ వాళ్ళు షీ టీమ్స్ వాళ్ళు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, మేము ఇన్ని నిరోధించాం పట్టుకున్నాం, బస్సులో వాడేవాడు వృద్ధుడు ఏదో అమ్మాయి చేయబోతుంటే వీళ్ళ వాళ్ళు కానిస్టేబుల్ ఉండి పట్టుకుని వాడిని ఏదో ప్రవేశపెట్టి మీడియా ముందు షేమ్ చేయడం అన్నీ అంత బాగుంది అలాగే. బట్ వాట్ అబౌట్ ఈ రేప్ సంఘటనలు అవన్నీ చూస్తే ఇక్కడ ఆయన అన్న తర్వాత మంచి వ్యవస్థని పటిష్ట చేసిన తర్వాత కూడా బోల్డ్ సంఘటనలు జరుగుతున్నాయి. అంటే దీని దారి వేరు దాని దారి వేరు కాదు, ఇక్కడ ఒకటి సంబంధం లేని అంశం ఒకటి చెప్తా, అంటే దీనికి ఈ సంఘటన సంబంధం లేదు. పౌర సరఫరాల శాఖకి కమిషనర్గా మళ్ళీ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ని వేసారు, రాకుంత్ సబర్వాల్ని వేశారు, అంతకుముందు సివి ఆనంద్ గారు ఉన్నారు. సివి ఆనంద్ గారి గురించి ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చెప్పారు ఎన్నో సభల్లో వాటిల్లో, ఈయన వల్ల మాకు 1000 కోట్లు 2000 కోట్లు మిగిలాయి, ఈయనకు పటిష్టంగా చూసి నీతివంతుడు నిజాయితీవంతుడు అది ఇదని అన్నబట్టి సివి ఆనంద్ గారు కూడా 4-5 పోస్టులు చేస్తూ మొత్తం అంతా కంట్రోల్ చేసి చేశాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు అవక తప్పదు కదా. అయితే మళ్ళా అప్పుడు పౌరసేవ ఉద్యోగులు కానీ కొన్ని పత్రికల్లోని వార్తలు వచ్చాయి, అప్పుడే అక్రమాలకు తెర తీశారు. సివి ఆనంద్ వెళ్ళిపోగానే మరుసటి రోజే దోపిడీ మొదలైపోయింది, ఇక్కడ ఆయన నిరోధించాడు ఇదని మళ్ళీ ఆకృతి సబర్వాల్ నేర్చారంటే మీకు ఆఫీసులు దొరకడం, ఈ కఠినాత్మకంగా వ్యవహారం, నీతి నిజాయితీ ఇవి కూడా చాలా ఇప్పుడు రియలిస్ట్ కమోడిటీ అయిపోయాయి, ఏదో ఈడియం ఆ టైపులో మూల పదార్థంలాగా అయిపోయాయి అని. సో ఇవి కూడా మనం ఆలోచించాలి, ఇక్కడ ఆఫీసులు వేయడం వీళ్ళు కాదు, వీళ్ళు ఎలా పనిచేస్తారు, ఏ ఆఫీసులు నేస్తున్నా ఇవన్నీ ఆయాశం మేరది. ఆ రోజు జరిగిన ఆరోపణ ఇప్పుడు అందరికీ తెలుసు, పత్రికలో వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తాను, లేకపోతే లేదు కోనేరు రంగారావు గారికి సంబంధించిన బంధువులు వాళ్ళు చేశారు ఇది అని వాళ్ళ తల్లి ఆరోపించింది, తండ్రి ఆరోపించాడు, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది, కాంగ్రెస్లోని ఒక వర్గం ఆరోపించింది ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. సరే మరి అయినప్పుడు తెలిసిపోయింది కదా, వీళ్ళు కూడా చెప్తున్నారు అందరికీ తెలుసు అని. అంటే కోనేరు రంగారావు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకోండి, ఏమైనా సూర్యారావుపేటలోనే ఎక్కడ బెంజీ సర్కిల్లోనే ఎక్కడ ఉన్నారు, పట్టింది చూసేయచ్చు కదా,
హైకోర్టు మీరు చేసిన సాక్ష్యాలు అవన్నీ వీళ్ళు చేసి ఇచ్చారు. సిట్టి ఇస్తే మీరు సరిగ్గా చేయలేదు, మీరు మనం హైకోర్టు మళ్ళీ తెలుసుకోవాలి చేయొచ్చు కదా. సుధాకర్ బాబు గారు చివరిగా నేనేది ఇక్కడ చిత్తశుద్ధి అనేది సుధాకర్ బాబు గారు చివరిగా చెప్పండి. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇందులో అందరి పాత్ర ఉంది, బట్ రాజకీయం చేయటం అనేది సరైనది కాదు అని చెప్పని, తెలుగుదేశం పాలన వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి, లేకపోతే చంద్రబాబు గారు మీ ఉదాసీనత వల్ల జరుగుతుంది అనేది సరైనది కాదు అనేది, డెఫినెట్ గా ప్రభుత్వ పరమైనటువంటి వైఫల్యాన్ని ఎదురుచూపాల్సిన అవసరం ఉంది. బట్ ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం పోతే ఇవి జరగట్లేదు జరుగుతుంది అట్లా చెప్పుకోవడానికి ఏం కనిపించట్లేదు మనకి. సమాజంలో జరుగుతున్నటువంటి ఇది రుగ్మత కాదు, ఇది ఒక దుష్ట ఇది జరుగుతూ ఉంది, దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. సుధాకర్ బాబు గారు ఫినిష్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు కృష్ణారావు గారు కానీ జూబూడి ప్రభాకరరావు గారు కానీ దాచేపల్లిలో జరిగిన చిన్నారి సంఘటన గురించి మనం చర్చిస్తుంటే గతంలో జరిగిన ఆయేషా మేర కేసును తీసుకొచ్చారు, ప్రస్తుతం పరిపాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఆయేషా మేర కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించమని మేము కూడా మీ ద్వారా అడుగుతున్నాం. జూపుడి గారు దీనికి నాయకత్వం వహించమని చెబుతున్నాం, ఎందుకంటే అన్యాయం చేయబడిన వ్యక్తి దళితుడు కాబట్టి. ఒకటి. రెండోది, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను మేము ఎండగట్టడం ఎత్తి చూపటం అనేది జూపుడి గారు చెప్పిన మేము ఆగం, కృష్ణారావు గారు మమ్మల్ని వేరే కోణంలో రాజకీయంగా మేము మమ్మల్ని చూసినా కూడా మేము ఆగే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనాన్ని అంటే పోలీసు వ్యవస్థల్ని, రెవెన్యూ వ్యవస్థల్ని, అలాగనే పరిపాలన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనేది సుస్పష్టంగా అన్ని స్థాయిల్లో అనేకమైన సంఘటనల్లో బహిర్గతమైంది. మేము ఆరోపణలు చేసినంత మాత్రాను, లేకపోతే మాకు నాయకులతో మేము చెప్పించిన ప్రజల యొక్క ఆగ్రహం మంచిదే, అది అటువంటి చర్య తీసుకోవటము ప్రజల యొక్క ఆగ్రహం కూడా మరోసారి ఇటువంటి జరగకుండా ప్రభుత్వం దాచేపల్లి సంఘటన ప్రజలు లేకపోతే సంఘాలు వాళ్ళ బాధ్యత నిలుస్తూ ఉంటారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా చాలా దురదృష్టకరం. దయచేసి దీన్ని ప్రభుత్వాలకు ఆపాదించి ప్రతిపక్షంగా ఇదే చేస్తాం అనుకుంటే చాలా గతంలో చాలా ప్రతిపక్షాలు చూశారు ఏవైనా తెలుసు. అయితే ఇలాంటి ఘటన మానవీయ కోణం నుంచి లేకపోతే ఒక సామాజిక బాధ్యత నుంచి దాన్ని మాత్రమే చూడాలి. కానీ నేను అడుగుతున్నా, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇజ్ ఎ దళిత్, ఎస్పీ ఇజ్ ఎ దళిత్, ఈరోజు గుంటూరులో జరుగుతు అంశాలు కానీ వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారండి, ఇద్దరు వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. లేకపోతే అక్కడ ఉన్న నక్క ఆనందబాబు గారు నేను వెళ్ళాను, అక్కడ కులారావు గారితో వీళ్ళందరూ ఎవరు పని చేయట్లేదు, మేము చేస్తానే ఉంటాం అని అంటే పొరపాటు. రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కదులుతాం. ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీలైనా లేకపోతే సంఘాలైనా అనుకుంటే మన మీద కూడా మీద బాధ్యత ఎక్కడన్నా ఏదైనా జరిగింది ప్రభుత్వం మీద బురద పెట్టిన బాధ్యత. ముసలాడు ఆ రామయ్య అనేవాడు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్త తెలుగుదేశం పాలనలో మహిళలపై దౌర్జన్యాలు అత్యాచారాలు అధికమయ్యన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారంటే ఏకీభవిస్తామని 9% మంది, ఏకీభవించమని 91% మంది మనకి అభిప్రాయపడ్డారు. ఈ జగన్ వ్యాఖ్యలతో నో అన్నటువంటి వాళ్ళు దాదాపు 91% మంది. ఇది ఈరోజు న్యూస్ క్యాన్. ఇప్పుడు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.